వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లెప్రసీ కాలనీలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలికపై సొంత బాబాయే అమ్మాయిని అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి పొదల్లోకి విసిరేశాడు. ఈ సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. అయితే ఈ సంఘటనపై సత్వరం న్యాయం జరగాలంటూ ఆ లెప్రసీ కాలకు సంబంధించిన అలాగే దళిత సంఘాలు కూడా ఇప్పుడు కొవ్వొత్తులు ర్యాలీ చేశాయి. భీమవరం అంతా కూడా మౌనంగా ప్రదర్శన చేశాయి. ఇటువంటి సంఘటన మరొక చోట పునరావృతం కాకుండా చూడాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆ యువకులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏం జరిగింది అసలు? ఈరోజు చాలా బాధాకరం. మరి లెప్రసీ కాలనీలో రత్నాని అమ్మాయి, మరి ఆ అమ్మాయి మీద అక్కడ చెందిన కుర్రవాడు రేపు చేసి అతి కిరాతంగా మరి చంపివేసినాడు. వానికి మరి కఠినంగా శిక్షించాలని మేము దళితులు అలాగే బహుజన క్రైస్తవులు భీమవరం సాయ సంఘాల వారంతా శాంతియుతంగా కొవ్వొత్తు ర్యాలీ నడుచుకుంటూ అలాగే అంబేద్కర్ కొడాలి ఇలా జనంతో మరి మేము శాంతియుతంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అంటారు? ఏం జరిగిందంటే అమ్మాయి మిస్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 2 డేస్. మంగళవారం మా ఈవినింగ్ నుంచి ఆ అమ్మాయి కంప్లైంట్స్ అవ్వకపోవడం జరిగింది. తల్లిదండ్రులు స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. ఈరోజు ఆ అమ్మాయి మరణించి ఆ పక్కనే వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి పొదల్లో ఆ అమ్మాయిని ఆమె దేహాన్ని గుర్తించడం జరిగింది. మిస్సింగ్ చేసి పెట్టారా? మిస్సింగ్ పెట్టారు. పెట్టారు. పోలీసులు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నారని ఆమె కోసం వెతుకుతున్నారు. అయితే ఆమె ఈరోజు ఆమె బాడీ దొరికేంత వరకు కూడా ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియలేదు. పోలీసులు అదుపులో తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే మీరేం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇది ఈ అమ్మాయి విషయంలో కాదండి, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న 17వ తారీఖున చిత్తూరు జిల్లాలో భావేశ్వరి అనే అమ్మాయిని కూడా అతి కిరాతకంగా చంపేయటం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మేము సమానత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం కలగాలి. అంటే ప్రియాంక రెడ్డి చంపేసినప్పుడు, ఆ అమ్మాయిని రేపు చేసి చంపినప్పుడు వెటర్నరీ డాక్టర్ ఆ అమ్మాయి విషయంలో ఈ గవర్నమెంట్ ఎంత చొరవ తీసుకుని ప్రతి సోషల్ మీడియాలో ఉండే ప్రతిదీ కూడా 24 గంటల్లో అదే న్యూస్ టెలికాస్ట్ అవడం జరిగింది. అదేవిధంగా 24 గంటల్లో న్యాయ నిర్ధారణ కాకముందే దోషులు అని చెప్పేసరి ప్రజలకు చూపించి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అదే ప్రియాంక రెడ్డి చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకా అనేక మంది మహిళల మీద దాడులు జరిగాయి, రేపులు జరిగాయి. ఎవరికీ కూడా ఆ రకమైనటువంటి న్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. మేము కోరుకునేది ఏంటంటే ప్రియాంక రెడ్డి విషయంలో ఈ గవర్నమెంట్ ఏ విధంగా అయితే స్పందించిందో, డిపార్ట్మెంట్ ఏ విధంగా అయితే స్పందించిందో అదే స్పందన ప్రతి మహిళ విషయంలోనూ ఉండాలని చెప్పేసి, ఎవరైతే చిత్తూరులో భావేశ్వరిని చంపారో వాళ్ళని ఈ రక్తాన్ని చంపినటువంటి ఇది దోషిని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ అధికారులకి మేము తెలియజేస్తున్నాం.